వెల్కమ్ టు టిఆర్ని టీవీ నేను నీరజ. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. గ్రేటర్ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. డివిజన్ల వారీగా ఫోన్ చేసి టిఆర్ఎస్ పార్టీకి సపోర్టు చేయాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓటర్లకు ఫోన్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫోన్ రిసీవ్ చేసుకున్నవారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓ మంత్రి ఓటర్లకు ఫోన్ చేసి మద్దతు తెలపాలని కోరడం ఇదే మొదటిసారి. హలో, శాస్త్రి గారా మాట్లాడేది? అవునండి. శాస్త్రి గారు నమస్కారం. నా పేరు కేటీఆర్ అండి. నేను ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిని, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. సార్ నమస్కారం. సార్ బాగున్నారండి? సార్, మీ మద్దతు కోసం, మీ ఆశీర్వాదం కోసం ఫోన్ చేశాను. ఎల్లుండి హైదరాబాద్ ఎన్నిక ఉంది. శాస్త్రి గారు మీరు ఎక్కడ ఉంటారు, ఏ డివిజన్లో ఉంటారు? సార్ శ్రీనగర్ కాలనీ. సార్ శ్రీనగర్ కాలనీ, సోమాజిగూడ డివిజన్లోకి వస్తుంది కదా? సార్ ఇక్కడ మాది శ్రీనగర్ కాలనీ, సోమాజిగూడ డివిజన్. వనం సంగీత యాదవ్ గారు, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు మా అభ్యర్థి శాస్త్రి గారు. పోయిన 6 ఏళ్లలో చాలా మరి చక్కగా శాంతి భద్రతలు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, రహదారులు కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాము. మరింత వేగంగా ముందుకు పోవాలి అన్నప్పుడు మీ మద్దతు, మీ తోడ్పాటు, మీ ఆశీర్వాదం కావాలి శాస్త్రి గారు. తప్పకుండా సార్. మా పార్టీ టిఆర్ఎస్ పార్టీ, మేము దగ్గర ఉండి అందరి చేత వేయించి మరి గెలిపిస్తాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శాస్త్రి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం. థ్యాంక్స్. నమస్కారం సార్. థ్యాంక్ యూ. హలో సార్, చెప్పండి సార్. రామరాజ్ గారు, నా పేరు కేటీఆర్ అండి. నేను మున్సిపల్ మినిస్టర్ని, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, కేటీఆర్ గారు. చెప్పండి సార్. ఏం లేదు సార్, మీ మద్దతు కోసం ఫోన్ చేశాను. ఎల్లుండి ఎలక్షన్లో మీ మద్దతు ఉండాలి, మీ బ్లెస్సింగ్ ఉండాలి, మా పార్టీకి ఓట్ వేయండి అని అడగడానికి ఫోన్ చేశాను సార్. తప్పకుండా సార్. ఆల్రెడీ జగదీశ్వర్ గారు మా హత్తీస్గఢ్ కాన్స్టిట్యుయెన్సీ కండి. ఓకే. నేను ఇక్కడ మా మైదూన్ జూల్ కమ్యూనిటీలో ఒక 2000 ఫ్లాట్స్ ఉంటాయి సార్. సార్ అందులో నేను జనరల్ సెక్రటరీ కూడా. ఓకే. సో మనం వస్తే బ్రహ్మాండంగా ఏంటంటే రెస్పాన్స్ కూడా చాలా జనాల్లో ఉంది. ఓకే. ఈ 2 మాకైనా జగదీశ్వర్ కూడా చాలా క్లోజ్ అసోసియేట్ అండి. ఓకే. మాతో ఏంటంటే క్లోజ్ గా వెరీ అప్రోచబుల్ పర్సన్. సో ఇండివిజువల్లీ హీ హాస్ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇమేజ్ అండి. అవునండి. సో ఐ థింక్ లైక్ నా డెఫినెట్లీ నేను ఆయన అయిపోయిన తర్వాత మనకి బీజేపీ వాళ్ళు కంటెస్టెంట్స్ వాళ్ళు వచ్చారు మాట్లాడారు, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. సో రిజల్ట్స్ హావ్ క్లియర్లీ డిస్టింగ్విష్ లైక్ నో అమంగ్ దీస్ 3 హూ ఇస్ ద బెస్ట్ అండి. ఓకే. సో కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే నేను లాస్ట్ టైం జగదీశ్వర్ గారు కూడా చెప్తాను. మోస్ట్లీ ఏమవుతుంది అని అంటే మాలాంటి సాఫ్ట్వేర్ కానీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి రావాలి చెందాలి అని అంటే ఈ వార్డ్ మెంబర్స్ కొన్ని ఏంటంటే అపాయింటెడ్ మెంబర్స్ లాంటివి ఉన్నాయండి పొజిషన్స్. సో అది అలాంటి వాటిలో ఏంటంటే మాకేమో ఇప్పుడు మేము వచ్చి చింది అని ఏంటంటే మాకున్న మైండ్ సెట్ కి సెట్ అవ్వకపోవచ్చు. మేము వెళ్ళి క్యాన్వాసింగ్ చేసుకున్నాం లైక్ ఈ సిస్టమ్ అడాప్ట్ అవ్వట్లేకపోవచ్చు. సో మా అలాంటి వాళ్ళకైనా అవకాశం ఇచ్చారనుకోండి సార్, తప్పకుండా ఏమవుతుంది. తప్పకుండా అండి. చేయండి సార్, కొత్త జీహెచ్ఎంసీ చట్టంలో అదే తీసుకొని రాబోతున్నాము సార్ మేము. రామరాజ్ గారు, ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ప్రతి డివిజన్లో ఒక 150 మందిని మీలాగా యాక్టివ్గా అక్కడ లోకల్గా పార్టిసిపేట్ చేసి మా వార్డు డెవలప్ అవ్వాలి, మా ప్రాంతం డెవలప్ అవ్వాలి. మాకు ఏం తక్కువ ఉన్నాయి వాటిని ఎలా మా కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చి, జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏ రకంగా చేయాలనేది దానికోసమే ఈ వార్డు కమిటీస్ పెడుతున్నాం సార్. ఒక్కో డివిజన్లో 100 మంది ఉంటారు, మొత్తం 150 డివిజన్లు కాబట్టి 15,000 మంది ఉంటారు. అందులో మీలాంటి వాళ్ళని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేస్తాం. 4 రకాల కమిటీస్ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కమిటీ ఉంటుంది, యూత్ కమిటీ ఉంటుంది, మహిళా కమిటీ ఉంటుంది, ఎమినెంట్ సిటిజన్స్ కమిటీ ఉంటుంది. 4 గంటల్లో మీరు ఎక్కడ ఫిట్ అవుతే అక్కడ మేము డెఫినెట్గా ఇన్వాల్వ్ చేస్తాము. అది రాజకీయాలకు అతీతంగా చేస్తాము, ఎందుకంటే అల్టిమేట్గా కార్పొరేటర్ గారికి మా వారికి కూడా డెఫినెట్గా వారు కూడా వారి పనితీరు పట్ల కూడా చెక్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలనేది నా అభిప్రాయం. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాం రామరాజు గారు. అదే ఎగ్జాక్ట్లీ ఆగిపోతున్నాం కానీ పొలిటికల్ సెట్ ఆఫ్ లెవెల్కే లేదంటే మాకున్నా కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది అది బాగు చేయడానికి వస్తున్నాం కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోతున్నాం సార్, ఇది ఎక్స్ కాన్సన్ట్రేట్ చేయండి. తప్పకుండా. ఈ సిటీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్స్ కానివ్వండి, నెక్స్ట్ ఫ్లై
వయోవత్ అనండి, ఎట్లు కనెక్ట్ అనండి, మా హైదరాబాద్ కానీ ఇవన్నీ చూసుకుంటే డ్రింకింగ్ వాటర్ ఎస్పెషల్లీ యూ మేడ్ అ లాట్ ఆఫ్ చేంజ్ అండి. లైక్ అన్ఎంకరెక్టెడ్ పవర్ సప్లై 4-5 ఏరియాస్ లైక్ నా ఫిజికల్లీ నేను చూస్తాను అంటే దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మీడియా బైజెస్ బీజేపీ ఆర్ హూఎవర్ రైట్. థ్యాంక్ యూ రామరాజ్ గారు సార్, డోంట్ వరీ సార్, వెరీ వెరీ రీఅష్యూరింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ, బాయ్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888551 2, 9100888555.